ఐటమ్ సాంగ్ అనేది ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ మీకే నాకు కాదు ఆల్ ఐటమ్ సాంగ్స్ ఆర్ డివోషనల్ ఓకేనా ఆ సీరియస్ గా బెస్ట్ డివోషనల్ సాంగ్ ఏంటంటే ఉంటావు ఉంటావా దాని నన్న గుండ గుండ ఎక్కేనా ప్రసాదం అంతా నాకే ఇచ్చి కష్టాలు తీర్చేవా ఊ అంటావా స్వామి ఊ అంటావా స్వామి డాంగ్ 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 అని ఇస్తే అది డివోషనల్ సాంగ్ దేవుళ్ళకి పూజ చేసే స్లోగన్స్ కి ఈ ఐటమ్ సాంగ్స్ లో ఉన్న ఆ పదాలకి ఏం తేడా లేదని ఆయన ఆ విధంగా మాటలు మాట్లాడుతుంది. అసలు ఆ దేవిప్రసాద్కి ఆ మాటలో ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు. దేవిప్రసాద్ యావత్ హిందూ సమాజంతో నిన్ను సమాపణ చెప్పాలి, లేకపోతే నువ్వు తెలంగాణలో ఏ విధంగా అడుగు పెడతావు, ఇక్కడ హిందూ సమాజం నీకు ఏ విధంగా స్వాగతం పలుకుతారు అది నేను చెప్పలేను. మీకు దమ్ముంటే, మీరు మొగాళ్ళు అయితే ఒక్కసారి ఇస్లామిక్ గురించి కానీ క్రైస్తవం గురించి ఒక చిన్న ప్యారడీ పాట అంటావా యేసు, ఇంకోటి సమ్ ఎక్స్ ఎవై జెడ్ నీ ఇష్టం వచ్చినట్టు పాడు. పాడినాక నువ్వు రిలీజ్ చేసినాక వెంటనే నువ్వు ఎక్కడైనా తిరగలుగుతావో ఆలోచించు. హిందువులు చేతకాని దద్దమ్మలు అనుకోబాక, చేతులు గాజులు తడుకున్నారు అనుకోబాక. రాజాసింగ్ బాయ్ హైదరాబాద్లో చెప్పాడు హైదరాబాద్లో నేను తిరగనీయమని. హైదరాబాద్లోనే కాదు, యావత్ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ నువ్వు తిరగలేవు. హిందువుల గురించి హిందువులతో కానీ హిందూ దేవుళ్ళతో కానీ పెట్టుకుంటే చాలామంది మధ్యలో కలిసి ఉన్నారు, అలా నువ్వు కూడా కలుస్తావో ఆలోచించుకో. వెంటనే క్షమాపణ చెప్పు హిందూ సమాజానికి.